చాలా మంచిది ఎందుకంటే మూడు రాజధానులు పెట్టడం వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిన గొప్ప కార్యక్రమంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు పూర్వంలో గతంలో చూస్తే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో హైదరాబాద్ డెవలప్మెంట్ చేసిన తర్వాత ఈ రోజుకి మనం బాధపడుతున్నాం విడిపోయిన తర్వాత అలాగే ఇప్పుడు అమరావతి అని చెప్పి మినిమం 100,00,000 రూపాయలు పెట్టుబడి పెడితేనే కానీ అభివృద్ధి చేయలేని కార్యక్రమం జరుగుతుంది అందువల్ల జగన్ గారు తీసుకున్న పరిపాలన విధానం చాలా బాగుంది మూడు రాజధానులు రావడం కూడా మన అదృష్టం విశాఖపట్నానికి రాజధాని రావడం అనేది పూర్వకళ వైభవంగా చెప్పుకోవచ్చు అదంతా ఫేక్ అండి 33,000 ఎకరాలు ఇచ్చింది కూడా కరెక్టే కానీ ఆ 33,000 ఎకరాలు రైతులు ఇచ్చేసినప్పుడు మళ్ళీ తీసుకోవడం అనేది జరగదు కానీ ఇది ఏంటంటే అవినీతి కుంభకోణంలో తెలుగుదేశం పార్టీ చిక్కుకుంది దాన్ని ఏదో వెలుగు తీయడానికి ప్రజల మీద నింద మోపుతున్నారు అంతకుమించి ఏం లేదు ఆ న్యాయం ఖచ్చితంగా చేస్తుంది దానికి ఆల్రెడీ ప్రపోజల్ కూడా పెట్టారటండి అది ప్రజలందరికీ కూడా కొంత లేట్ అయినా తెలుసుకుంటారు అన్నమాట జగన్ పాలన చాలా బాగుంది కొద్ది ఓపి పట్టాలి సమయం అన్ని కరెక్ట్ చూసుకుంటే అన్ని కూడా సద్దు మనుగుతాయి మరి ఫస్ట్ టైం కదండి ఎక్స్పీరియన్స్ ఏం లేదని అనుకుంటున్నాం కానీ కొద్ది ఒకటి నడుస్తుంది ప్రాసెస్ మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత టైం పడుతుంది అది జనరల్గా అందరికీ తెలిసిన విషయం ఆయన టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే సిటిజన్ కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ కాబట్టి మనం దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఏదైనా కొత్తగా కాపురం పెట్టిన వాళ్ళ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి రొటీన్ అయిపోతుంది కదా టైం వెయిట్ చేయాలి మరి తప్పదు వైజాగ్ రాజధానికి రావడం విశాఖ ప్రజలు చేసుకున్న పుణ్యం అనుకోవచ్చు కానీ మిగతా ప్రజలు కూడా అన్యాయం చేయకూడదు యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆమోదం మీద జగన్ గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఆయన అమరావతి ఆమోదం పొందారు రాజధానిగా కానీ ఇప్పుడు రాజధాని ప్రజలు రైతులు మహిళలు చాలామంది చాలా విధాలుగా బాధపడి ఆఖరికి ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితికి వచ్చారు జగన్ గారు ప్రభుత్వంలో చేసిన ఈ మూడు రాజధానులు మంచిదే రాష్ట్రం అభివృద్ధి చెందడం మంచిదే కానీ ప్రజలకు అన్యాయం జరగకూడదు అమరావతి రాజధానుల్లో అన్యాయం జరిగితే ఆ అవినీతిని వెలికి తీసి ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని చర్యలు తీసుకొని వాళ్ళని శిక్షించి రాష్ట్రానికి న్యాయం చేకూర్చాలి అలాగే రాష్ట్ర ప్రజలకు కూడా న్యాయం చేకూర్చాలి ఎందుకంటే మూడు రాజధానులు కడితే రాష్ట్రంలో ఆర్థిక లోటు చాలా ఎక్కువ ఉంది మూడు రాజధానులు అంటే ఇప్పుడు ఉన్న రాజధాని కట్టడానికే చాలా కష్టాలు పడ్డారు సకమలు ఆపేశారు మూడు రాజధానులు కట్టాలంటే అది జరగచ్చు జరగకపోవచ్చు కానీ అభిప్రాయం మటుకు కరెక్టే ఆలోచన విధానం కరెక్టే కానీ ప్రజలు ఇబ్బంది పడకూడదు ఏ ప్రభుత్వం వచ్చినా సరే తెలుగుదేశం రానియండి వైఎస్ఆర్సీపీ రానియండి కాంగ్రెస్ రానియండి ఏదైనా సరే ప్రజలకు న్యాయం చేకూర్చాలి సామాన్య మానవుడు అన్నీ కూడా సామాన్య మానవుడికి అన్నీ కూడా అందుబాటులో ఉండగలం ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందా చేయదా అన్నది ఇప్పుడున్న పరిస్థితులు బట్టి చెప్పలేమండి ఎందుకంటే ఇప్పుడు ఇంకా జగన్ గారు ఏంటంటే అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టారు అలాగే అవినీతి మీద కూడా దృష్టి పెట్టారు కానీ దాన్ని ఇంకా పూర్తిగా అది చర్యలు చేపట్టలేకపోతున్నారు ఆయన పాలన ప్రజెంట్ ఏంటంటే కొంతమందికి అర్థమవుతుంది కొంతమందికి అర్థం కాలేదు రెండు వైపుల ఉండడం వల్ల ఆయన పరిపాలన ఎవరికి పూర్తిగా అర్థం కావట్లేదు అర్థం కావాలి అంటే గతం ఇంకొక ఆయన చెప్పినట్టు అనుభవం రావాలి ఇక నుంచి జర్నలిస్ట్ సాయి వీడియోలు వన్ లైన్ యాప్ లో కూడా అందుబాటులో ఉంటాయి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కేటగిరీలో ఉన్న జర్నలిస్ట్ సాయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి One line. It's for everyone.